గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రవీణ్. నేను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సీనియర్ బ్రాంచ్ మేనేజర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. హౌసింగ్ లోన్ గురించి కొన్ని విషయాలు షేర్ చేస్తాను ఫ్రెండ్స్. తప్పకుండా వీడియోని అయితే పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయవద్దు. ఓకే, వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. హాయ్ ఎవ్రీవన్. సాధారణంగా ఒక మిడిల్ క్లాస్ పర్సన్ యొక్క లైఫ్ టైం అచీవ్మెంట్స్ ఏంటంటే ఒక మంచి ఇల్లు కట్టుకోవడం, అలాగే ఒక కారు కొనుక్కోవడం. ఈ రెండు ఒక మిడిల్ క్లాస్ పర్సన్ యొక్క లైఫ్ టైం అచీవ్మెంట్స్గా ఉంటాయి. అందులో ఇల్లు కట్టుకోవడం అనేది ఒక గొప్ప సంగతి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, నేను రూరల్ బ్రాంచ్లో మేనేజర్గా పనిచేస్తూ ఉన్నప్పుడు గమనిస్తూ ఉంటాను, వాళ్ళు ఇల్లు కట్టడం అయితే స్టార్ట్ చేస్తారు. మనము ఇల్లు కట్టేయచ్చులే అనేటువంటి ఆలోచనతో స్టార్ట్ చేసి ఒక స్టేజ్ రాగానే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులంతా అయిపోయి ఆ టైంలో వాళ్ళకి బ్యాంకు గుర్తొచ్చి బ్యాంకుకు వస్తారు. అప్పుడు ఎంక్వైరీ చేస్తారు. అప్పుడు వాళ్ళకి హౌసింగ్ లోన్ అనేది శాంక్షన్ కాకపోవచ్చు, అయినా కూడా చాలా తక్కువ అమౌంట్ వాళ్ళకి శాంక్షన్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ 80% కంప్లీట్ అయిపోయింది కనుక, 80% అయిపోయింది కనుక చాలా తక్కువ అమౌంట్ అయితే వాళ్ళకి శాంక్షన్ అవుతుంది. నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీరు హౌసింగ్ లోన్ హౌస్ ఇల్లు కడదాము అని ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడే మీరు బ్యాంకును అప్రోచ్ అయ్యి మీరు బ్యాంక్ లోన్ శాంక్షన్ అయినట్లయితే మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. అదే కాకుండా లీగల్గా కూడా మీ ఇల్లు ఎంతో సేఫ్గా ఉంటుంది, మీ ప్రాపర్టీ. ఎందుకంటే మీరు బ్యాంక్ వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు వాళ్ళ ప్యానల్ అడ్వకేట్ ద్వారా మీ లీగల్ మీ ప్రాపర్టీ మీ డాక్యుమెంట్స్ అంతా కూడా చెక్ చేసి లీగల్ ఒపీనియన్ అనేది వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో మీ ప్రాపర్టీ చాలా సేఫ్గా లీగల్గా సేఫ్గా ఉంటుంది. కనుక ఎవరైతే ఇల్లు కట్టాలనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా బ్యాంకు లోన్ని అప్రోచ్ అయ్యి బ్యాంకును అప్రోచ్ అయ్యి లోన్ కోసము ప్రయత్నం చేయండి. మీ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే, మీ ఇన్కమ్ ప్రూఫ్ అంతా కరెక్ట్గా ఉంటే లోన్ అయితే ఖచ్చితంగా శాంక్షన్ అవుతుంది. అదే కాకుండా హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ రేటు సాధారణంగా బ్యాంకులో ఉన్న అన్ని లోన్ల కంటే కూడా తక్కువగా ఉంటుంది. ప్రజెంట్ మా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అయితే 6.4% ఇంట్రెస్ట్ రేట్ ఛార్జ్ చేస్తూ ఉన్నారు. 6.4% పర్ యానం, అంటే 12% అంటే 1 రూపాయిగా మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు. అదే కాకుండా హౌసింగ్ లోన్ కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అనేక సబ్సిడీ స్కీమ్స్ అందుబాటులో ఉంది. పిఎంఏవై ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన అనేటువంటి స్కీమ్ కూడా ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది అన్ని ప్లేసెస్లో కూడా అవైలబుల్గా ఉంది. మీరు బ్యాంకును అప్రోచ్ అయినప్పుడు ఆ స్కీమ్ కోసం ఆ స్కీమ్లో అప్లై చేసే విధంగా మేనేజర్ గారిని సంప్రదించండి. ఆ స్కీమ్లోనే మీరు హౌసింగ్ లోన్ శాంక్షన్ చేయమని చెప్పి అడగండి. ఆ స్కీమ్లో అయితే మీకు సబ్సిడీ ఇంట్రెస్ట్ సబ్సిడీ అనేది వస్తుంది. ఇప్పుడు హౌసింగ్ లోన్ పొందడం కోసం మనకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎలా బ్యాంక్ వాళ్ళని అప్రోచ్ అవ్వాలి అనే విషయాల్ని మనము తెలుసుకుందాం. మొట్టమొదటగా హౌసింగ్ లోన్ కోసం మీరు అప్లై చేయాలనుకున్నప్పుడు బ్యాంక్ వాళ్ళు మీ సిబిల్ స్కోర్ ఎంక్వైరీ చేస్తారు. మీ సిబిల్ స్కోర్ అంటే మీకు ఏ బ్యాంకులో ఎక్కడెక్కడ లోన్లు ఉన్నాయి, మీరు ఆ లోన్స్ని ఎలా రీపేమెంట్ చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయాల్ని ఆధారంగా చేసుకుని మీ సిబిల్ స్కోర్ అనేది జనరేట్ అవుతుంది. సిబిల్ స్కోర్ ఎప్పుడు కూడా 700 అండ్ అబోవ్ ఉన్నట్లయితే మీరు హౌసింగ్ లోన్కి ఎలిజిబుల్ అవుతారు. ఇంకా ఎక్కువ 800 అండ్ అబోవ్ ఉంటే మీకు ఇంట్రెస్ట్ రేట్లో కూడా వేవర్ అనేది వస్తుంది. అలాగే మీ ఇన్కమ్ ప్రూఫ్ బ్యాంకుకి మీరు సమర్పించాలి. ఇన్కమ్ ప్రూఫ్ అంటే ఎవరైనా ఉద్యోగం చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళ శాలరీ స్లిప్, 3 మంత్స్ శాలరీ స్లిప్, లేటెస్ట్ 3 మంత్స్ శాలరీ స్లిప్, ఫామ్ 16. ఫామ్ 16 అంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం మీ కంపెనీలో మీ హెచ్ఆర్ వాళ్ళని అడిగితే ఇస్తారు. ఫామ్ 16 2 ఇయర్స్కి ఫామ్ 16 అనేది మీరు బ్యాంకు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీ శాలరీ అకౌంట్ స్టేట్మెంట్ అనేది 6 మంత్స్ స్టేట్మెంట్ అనేది మీరు బ్యాంకు వాళ్ళకి ఇవ్వాలి. అలా కాకుండా మీరు ఏదైనా వ్యాపారం చేస్తూ ఉన్నట్లయితే లేదా సెల్ఫ్ ప్రొఫెషనల్ ఏదో మీ సొంత వ్యాపారాలు సొంత పనులు చేస్తున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేవి ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఆ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేవి 3 సంవత్సరాలకి ఫైల్ చేసినటువంటి అక్నాలెడ్జ్మెంట్ ఫామ్స్ బ్యాంకు వాళ్ళు అడుగుతారు. 3 ఇయర్స్ ITR ఫైలింగ్ కాపీస్ మీరు బ్యాంకు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది.
ఒకవేళ మీ దగ్గర మేము చిన్న చిన్న వ్యాపారాలు పనులు చేసుకునే వాళ్ళమండి, మా దగ్గర ఈ ఐటీఆర్ లేదా శాలరీ స్లిప్పు ఏది కూడా లేదు, కానీ హౌసింగ్ లోన్ అయితే మాకు కావాలి అని అడిగినట్లయితే వాళ్ళ కోసం కూడా రూరల్ బ్రాంచ్లో ఒక స్కీమ్ ఉందండి. అది స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ రూరల్ బ్రాంచెస్. తహసీల్దార్ ఆఫీస్ని మీరు సంప్రదించినట్లయితే వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. ఆ తహసీల్దార్ ఇచ్చేటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ని బేస్ చేసుకొని ఆ రూరల్ బ్రాంచెస్లో అప్ టు 7 లాక్స్ వరకు మీరు హౌసింగ్ లోన్ అనేది తీసుకోవచ్చు. ప్రాపర్టీ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ముందుగా మనము ఎలాగైతే ఇల్లు కట్టాలనుకుంటున్నామో ఆ ప్రకారం ఏదైనా ఇంజనీర్ దగ్గరికి వెళ్ళేసి మనం ఒక ప్లాన్ని స్కెచ్ వేసుకొని దాన్ని బ్లూ ప్రింట్ అంటారు. ఆ బ్లూ ప్రింట్ని తీసుకెళ్ళి లోకల్ మన విలేజ్లో ఉంటే పంచాయతీ సెక్రటరీ గారు కానీ లేదా బీడీఓ ఆఫీస్లో కానీ ఆ మెట్రోస్ అయితే దానికి ఆ కార్పొరేషన్ హెడ్స్ కార్పొరేషన్లో అప్రూవల్ అథారిటీస్ దగ్గరికి వెళ్ళేసి మనం అప్రూవల్ చేపించుకోవాలి. దీన్ని ప్లాన్ అప్రూవల్ అంటారు. తర్వాత ప్లాన్ పర్మిషన్, ఇవి రెండు కూడా మనం తీసుకోవాలి. ఇవి రెండు తీసుకొని తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్స్ని బ్యాంక్ వాళ్ళకి ఇచ్చినట్లయితే ఆ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ ప్యానల్ అడ్వకేట్ చేత వాటిని అన్నిటిని చెక్ చేపించి లీగల్ ఒపీనియన్ అనేది తీసుకుంటారు. మన ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్నీ లీగల్గా వ్యాలిడ్గా ఉన్నట్లయితే లీగల్ ఒపీనియన్ వస్తుంది. తర్వాత బ్యాంక్ వాళ్ళ ప్యానల్ ఇంజనీర్ ఉంటారు, వాళ్ళు వచ్చి మన ప్రాపర్టీ వాల్యుయేషన్ వేసి ఇస్తారు, అలాగే ఎస్టిమేషన్ కూడా ఇస్తారు. ఆ ఎస్టిమేషన్లో 90% వరకు మనము బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు బేస్డ్ ఆన్ అవర్ ఇన్కమ్ ఎలిజిబిలిటీ. ఇన్కమ్ ఎలిజిబిలిటీ అంటే మనకు ఇన్కమ్ ఎంత వస్తుందో దాంట్లో 55% 60% వరకు మనము రీపేయింగ్ కెపాసిటీని బట్టి మనకు బ్యాంక్ లోన్ అనేది వస్తుంది. హౌసింగ్ లోన్కి గ్యారంటర్ అవసరం లేదు, మళ్ళా మా అప్లికెంట్స్ మాత్రం ఉంటే సరిపోతుంది. మనము కట్టే హౌసే మనకు గ్యారంటర్గా ఉంటుంది. సో ఎవరో థర్డ్ పార్టీ గ్యారంటర్ అంతా అవసరం లేదు. సో లీగల్ ఒపీనియన్, ఇంజనీర్ వాల్యుయేషన్ రిపోర్టు, మన కేవైసీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, తర్వాత మన శాలరీ స్టేట్మెంట్స్, ఫామ్ 16, ఇవన్నీ వచ్చాక సిపివి అని కాంటాక్ట్ పాయింట్ వెరిఫికేషన్ అని బ్యాంక్ వాళ్ళు చేపిస్తారు. ఇది కూడా వచ్చాక మనకు హౌసింగ్ లోన్ ఎంత వస్తుంది అనేది బ్యాంక్ వాళ్ళ ఎలిజిబిలిటీ ప్రకారం మన అసెస్మెంట్ ప్రకారము వాళ్ళు చెప్తారు. దాని ప్రకారము మనకు మన అమౌంట్కి హౌసింగ్ లోన్ అనేది తీసుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా హౌసింగ్ లోన్ కోసము బ్యాంక్ వాళ్ళని వెళ్ళి కలిసి మీరు డిస్కస్ చేసినట్లయితే మ్యాక్సిమం అందరికీ మీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా హౌసింగ్ లోన్ అనేది వస్తుంది. ముఖ్యంగా రూరల్ బ్రాంచెస్లో చాలామంది బ్యాంకుకు వచ్చి కలవడానికి భయపడుతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. మనకెక్కడ ఇస్తారులే, మనకు బ్యాంకు వాళ్ళ లోన్ ఎక్కడొస్తుందిలే అని ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ మీరు ఏదైనా కూడా ఒకసారి వెళ్ళి కలిసి మాట్లాడితేనే మనకు అది వస్తుందా రాదా అనేటువంటి విషయం అనేది తెలుస్తుంది. ఇంకా ఈ హౌసింగ్ లోన్ తీసుకోవడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్గా కూడా మనకు యూజ్ అవుతుంది. ఎవరైనా ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉన్నట్లయితే వాళ్ళు అప్ టు 3.5 లాక్స్ వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత హౌసింగ్ లోన్ శాంక్షన్ అయిన తర్వాత మీకు బ్యాంక్ వాళ్ళు స్టేజ్ వైజ్గా డిస్బర్స్ చేస్తారు అమౌంట్ అనేది. ఫస్ట్ ఒక 30% అమౌంట్ మీకు ఇస్తారు, దాంతో మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి అమౌంట్తో కూడా మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి అది అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాంక్ వాళ్ళని మీ స్టేజ్ కొన్ని ఫొటోస్ బ్యాంక్ వాళ్ళకి ఇస్తే నెక్స్ట్ స్టేజ్ అనేది డిస్బర్స్ చేస్తారు. అలాగా మీ హౌస్ కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళు స్టేజ్ వైజ్గా అమౌంట్ అనేది డిస్బర్స్ చేస్తారు. తర్వాత మీరు హౌస్ కన్స్ట్రక్షన్ కట్టేటప్పుడు మీరు ఈఎంఐ కట్టన అవసరం లేదు. మీకు హాలిడే పీరియడ్గా 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ మీరు ఎన్ని నెలలు అయితే అడుగుతారో ఆ పీరియడ్ మొత్తం మీరు ఇంట్రెస్ట్ మాత్రం కడితే చాలు. అంటే మీరు తీసుకున్న అమౌంట్కి ఇంట్రెస్ట్ మాత్రం కడితే చాలు, లేదా అది కూడా కట్టలేను అనుకుంటే మీరు అది కూడా కట్టన అవసరం లేదు. వన్ మీకు ఇచ్చిన హాలిడే పీరియడ్ అయ్యాక మీకు ఈఎంఐ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ కొంచెం ఇన్ఫర్మేషన్ హౌసింగ్ లోన్ గురించి.
జస్ట్ రూరల్ విలేజెస్కి, విలేజ్లో ఉండే వాళ్ళకి, తెలియని వాళ్ళకి జస్ట్ తెలియజేద్దామని. ఎందుకంటే నేను బ్రాంచ్లో పనిచేస్తున్నప్పుడు చాలామంది బ్యాంకుకు వచ్చి అడగడానికి భయపడుతూ ఉంటారు. వాళ్ళ కోసమని చిన్న వీడియో చేస్తూ ఉన్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ని తెలియజేయండి. దానికి ఆన్సర్ చేయడానికి నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు ఫ్రెండ్స్.